ఒంటరిగా ఉండడం వల్ల పుస్తకాలే ఆమె ప్రపంచమైంది. అందువల్లే ఆమె అలా ఆలోచిస్తోంది. అదీగాక మీ బిడ్డ మరణానికి మీరే కారణమనే తలంపు కూడా. ఆవిడ ఈ విధమైన బిహేవియర్కి ఇలాంటి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ అవన్నీ ఒకేరోజు పుట్టినవి కాదు, చాలా రోజులుగా గ్రాడ్యువల్గా పెరుగుతున్నవి. ఆ చేంజెస్ కూడా మీరు కనిపెట్టలేకపోయారు అంటే నేను ఏం చెప్పగలను? తను ఎప్పుడు తన లోకంలోనే బతుకుతూ ఉంటుంది డాక్టర్. తనకి అదే సంతోషమని అలాగే ఉండనేనే వదిలేశాను డాక్టర్. ప్రతి ఒక్కరికి వాళ్లకంటూ ఒక ప్రపంచం ఉంటుందని తెలుసుకోండి. అదీగాకుండా ఒకరి భావాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడే కుటుంబం అనే మాటకి అర్థం ఉంటుంది. కనిపించని వ్యక్తులతో భావన మాట్లాడుతోంది అని మీరు చెబుతున్నప్పుడు ఆవిడ మనసులో ఉండే ఒక మనిషిని ఎదురుగా చూస్తోందన్నమాట. దట్ మీన్స్ ఏ విజువల్ హాలుసినేషన్. కిషో పానిక్ వల్ల బాధపడే ఇలాంటి రోగుల్ని నేను చాలా మందిని చూశాను. అలాగంటే? అంటే వాళ్ళు చూడగలిగే ఒక ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకుంటారు, వాళ్లతో మాట్లాడగలిగే క్యారెక్టర్స్ ని. అప్పుడు తను ఆ రాజాకి రాసిన లెటర్ అది ఆమె మనసులో ఉండే కల్పితమైన రూపానికి మనసు కనిపెట్టిన ఒక లాజిక్కు సపోర్టుగా ఉంటుంది. మీ మీద ఉండే కోపము, ముండితనం లేదు మీకు ఉంది అని ఆమె అనుమానపడే మిగతా సంబంధాల మీద పగ తీర్చుకోవడం కూడా అయ్యుండొచ్చు. దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ని మనం కనిపెట్టాలి అంటే నాకు భావనతో ఒక కన్సల్టేషన్ కావాలి. ఇకపై ఆమె అదృశ్య వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నేను లేని సమయంలో ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు అని మీరు అడగాలి. Let's see how she reacts. హే, నువ్వింకా వెళ్ళలేదా? ఇప్పుడు వెళ్ళి ఇంకో రోజు రా. ఇలా చూడు, ఇక్కడ వెయిట్ చేసి ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎప్పుడొస్తామో చెప్పలేదని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, మరి నువ్వెందుకిలా ఇబ్బంది పెడుతున్నావు? హే, నిన్న సొంత కాలు మీద నిలబడతానంటే మీకెందుకు అంత కష్టం? మీరు మీ పని చూడండి. ఏంట్రా ఇది, పెద్ద పోరైపోయింది. ఇతన్ని ఇక్కడనే ఉండని. ప్రీతి, ఇతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించమని సార్ చెప్పారు. ఎందుకు? ఏమో ఫీజు ఇవ్వలేదనుకుంటా. అప్పుడు పట్టుకునే కదా తీరాలి. ఒకవేళ అలా అన్నారా? సార్ వస్తున్నారు, స్ట్రైట్ గా వెళ్ళి అడుగు. సార్ నమస్తే. ఇతన్ని పంపించమన్నారా, ఇక్కడే ఉంచమన్నారా? నాకు అనుమానం లేదు సార్, ఆపని ఉంటారు అంతేగా సార్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? మనిషి ఎవరైనా తెలిసిందా? వెనకాల ఉన్న రూమ్ కు పంపించు. ఆయన ఏం చెప్పి వెళ్తున్నాడు? దొరికిందా? దొరికింది. నువ్వెందుకు ఇక్కడ? ఏదైనా కావాలంటే పిలుస్తాను, వెళ్ళు వెళ్ళు. రాజునికి ఈ అమ్మాయి ఎన్నాళ్ళుగా తెలుసు? నాకు కాదు సార్, ఆమెకి నేను చాలా రోజులుగా తెలుసు. నేను జైల్లో ఉన్నప్పుడే కదా ఆమె ఫస్ట్ లెటర్ నాకు దొరికింది. అదేంటంటే దాదాపుగా ఒక నెల కదా. కానీ ఈ ప్రేమ విషయంలో 4 నెలలంతా లెక్కలో లేదు సార్. 10 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఈజీగా వదిలేసి వెళ్ళిపోతులేదా? ఇది ఒక ఫీలింగ్ సార్. ఇది నా బామర్జీ సెల్ చెప్పాలంటే ఒక రకంగా ఇది కష్టం కూడా. లేదు, అర్థం కాలేదే. అంటే నన్నెవరు ఇంతవరకు ఇలా ప్రేమించింది లేదు. కానీ ఆ అమ్మాయిని ప్రేమించడానికి తనకు ఒక మొగుడున్నాడుగా. కానీ అది నాకు ఒక సమస్య కాదే. తను వాడిని ప్రేమించకపోతే వాడు మాత్రం ప్రేమించి ఏం ప్రయోజనం సార్? తను 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 ఒకడికి భార్యనే కదా మిస్టర్ రాజన్. ఎవరి పిల్ల అయితే నాకేంటి సార్? నేను చెప్పాను కదా మనసులో పెద్ద గుడి కట్టి పూజ చేస్తున్నాను సార్, ఇక అది దింపలేను సార్. అదేంటంటే ఈ విషయం సీరియస్నెస్ నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఆ అమ్మాయి మొగుడు కోర్టులో ఒక కేసు ఫైల్ చేశాడు అనుకో, అప్పుడే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. అలా లోపలికి వెళ్ళకుండా ఉండడానికే కదా ఫీజు ఇచ్చి మిమ్మల్ని పెట్టుకుంది. తను ప్రేమించేది నన్నే అని చెప్పి వాణ్ణి కాదంటే కేసు అయిపోతుంది కదా సార్. ఏమైంది సార్? అదేం కాదులే. అదేంటంటే ఒకవేళ తను కామెడీ కోసం ఇదంతా చేసిందనుకో, అదే ఒక కామెడీ కామెడీ దాన్ని చంపేస్తాను సార్. నిజంగానే సార్, నన్ను ఏమాడుదాం అనుకుంటే ఖచ్చితంగా నేను చంపేస్తాను. అలాగైతే వెళ్ళి చంపరా. హే, చంపరా, చంపేసి పోరా. నువ్వు దాన్ని చంపుతావా? సార్ మీరెందుకు సార్ టెన్షన్ అవుతున్నారు? దీనికి ఒక తీరు రావాలి కదా. లెటర్ మా దగ్గర తీసుకెళ్లారు మీరు. హే, నా తీర్పు అని చెప్పేది ఇదేరా? ఇటువంటి అమ్మాయి నీకు అస్సలు తెలియనే తెలీదు. తను ఎవరని కనిపెట్టడానికి నువ్వు ఇంకా అస్సలు తిరగనక్కర్లేదు. అవును, నువ్వేమో నాకు తండ్రివే అంటే నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను ప్రేమించేదే నీ పిల్లం కాదు కదా. లేదని ఎవరు చెప్పారా?
లేదు, నా ఫ్రెండ్ భార్యనే రా తను. అయితే విషయం చాలా సులువు అయిపోయింది, వాడిని పక్కన తప్పమనండి. అయితే అంత మంచి జరిగింది. నిన్ను నేను సార్ వద్దు వద్దు, మనలో ఒక కాంప్రమైజ్, మీరు ఈ కేసు గురించి పట్టించుకోవద్దు, పక్క తప్పుకోండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఆ లెటర్ ఏంటి ఇవ్వండి. నేను లెటర్ ఇంట్లో పెట్టి మర్చి. లెటర్ ఇంట్లో పెట్టి సార్, ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి, ఇకపై ఈ విషయాలకు వచ్చారనుకోండి, ఈ రాజనగరం అనేది మీరు అప్పుడే తెలుసుకుంటారు. దగ్గరికి వచ్చారనుకో చంపేస్తాను. ఇప్పుడు మీరు చేస్తే చాలా చండాలమైన పని, కానీ నేను అలాంటి పనులన్నీ చేయను. ఎందుకన్నా తెలుసా, నేను తన కోసం మారిపోయాను, కానీ నాకు వేరే దారి లేదనుకోండి, ఈ రాజన్ పాత రాజన్గా మారిపోతాడు, నాకు వేరే దారి లేదు. వద్దు సార్, వాడిని వెళ్ళనివ్వండి. ఎవడు పెళ్ళనో ఎవడో ప్రేమిస్తే మనకు వచ్చిన బాధ ఏంటి? రే ఆగమన్నాను కదా, వద్దు సార్. వెళ్ళిపోయాడు చూడు, చిన్న ముక్కే ఉంది మన దగ్గర. పోతే పని ఉండి సార్, లోకల్ మనుషులు మన వల్ల కాదు. అవును సార్, తను మీ ఏ ఫ్రెండ్ భార్య? అర్థమైందా? ఏ ఫ్రెండ్ భార్యో తెలియలేదే. ఇలా నవ్వేలాగా ఇందులో అసలు ఏముందిరా? ఇది తెలుసుకోవాలంటే మండల మసాలా అనేది ఒకటి ఉండాలి. అరే ఆ అమ్మాయి నిన్ను ఏమారుస్తూనే ఉంది. ఏమన్నావు? ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పావు? మాయా. నీ పేరు రాజనే కదా, రాజనని పేరు పెట్టుకుని సురేష్ అని సంతకం చేస్తావా? లేదు, ఇక్కడ మాయాని పేరు పెట్టుకుని భావనని సంతకం చేసింది. చూడు, ఒక విషయం మాత్రం తెలిసిపోయింది, ఒకటి తన పేరు భావన, లేదంటే లేదంటే నిజంగానే తన పేరు భావన అయి ఉండాలి. అందరు పిలిచేది మాయా అయి ఉండొచ్చు. బావా, నా బుర్రలో ఏ ఆలోచన వస్తుందా అంటే ఏమనిపిస్తుంది, ఆ అడ్వకేట్ భార్య యొక్క పేరు చెప్పు. ఎందుకు? లేదంటే ఒకవేళ ఈ భావనే తన భార్య అయి ఉంటే, మనం ఒకవేళ అటు నుంచి ఆలోచిస్తే. రే బామర్ది. ఏంటి బావా? సూపర్ రా బామర్ది, అలా గనక ఉందంటే ఆ అడ్వకేట్ ని నా చుట్టూ తిప్పుకుంటా. అతన్ని తలుచుకున్నా నువ్వు ఇలా కోపడుతూ ఉన్నావు? అది నిజమే, నిజం చెప్పడానికి చావు కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదే. శాపం ఇవ్వు, కానీ నాకు కాదు, నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చిన ఆ మహాశక్తి, దానికి శాపం ఇవ్వు. ఆ రోజు నిన్ను తలుచుకుని మాత్రమే నేను బాధపడ్డాను. ఇక అలా జరగదు, ఎప్పుడూ నీకోసం నేను ఉంటాను. కోపం మీద నేను నా బంగారాన్ని. నన్ను ముట్టుకోకు. ఒకే రోజు ఇద్దరు అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటే నన్ను నేనే ఆశ్రయించుకుంటున్నాను. నా దగ్గర ఇంకొకరు అధికారం చేయడం మొదలు పెట్టేశారు. Thank you.
మాయా. రాజ్, మీరిక్కడ? మాయా తలుచుకుంది, నేను వచ్చేసాను. అలా వద్దీన్ ద్వీపం గురించి నువ్వెప్పుడు వినలేదా? నేను ఒక లెటర్ పంపించాను, అందుకే నిన్ను కలుద్దామని వచ్చాను. రావద్దని రాసించాం కదా. కానీ రావాలని ఆశపడ్డావు అంతే కదా. నేను మీకు ఇష్టంతో రాయలేదు. అలా రాయమని బలవంత పెట్టింది మాయ, అది కూడా తన పేరు మీద. నేను మాయ కాదు, భావన. మాయా, సారీ, భావన పర్సనల్ లైఫ్లో నేను కొంచెం స్ట్రెస్ పాస్ చేశాను, ఏం పర్వాలేదుగా. ఇకపై మీరు ఇక్కడికి రాకూడదని నేను అలా రాశాను. నేను ఇక్కడికి ఎందుకు రాకూడదని రాశారు? అది మనోజ్ బాధపడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు రాజుతో ఇలాంటి ఒక సంబంధం ఉందని తెలిస్తే మనోజ్ అసలు తట్టుకోలేరు. నేను మీకు చాలా లెటర్స్ రాశాను, చాలా క్లియర్గా నా మనసులో ఏముందో రాశాను. కానీ అదంతా కూడా మనోజ్ మీద నాకున్న కోపంతోనే రాశాను. రాజ్, నన్ను క్షమించు, నన్ను మర్చిపో ప్లీజ్, నిన్ను వేడుకుంటున్నాను రాజ్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సరే, మీ మనసుని నేను అర్థం చేసుకోగలను, కానీ నా మనసును కూడా మీరు తెలుసుకోవాలిగా. కుదరదు. చాలు, ఇక ఏం మాట్లాడకు. ఐఎమ్ సారీ రాజ్, ఐఎమ్ వెరీ సారీ. నేను వేరింకేం అనుకోవట్లేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు నిజంగా నేను ఇష్టమై ఉంటే మీరు నన్ను అర్థం చేసుకోవాలి. నేను మీకు ఎప్పటికీ మంచి ఫ్రెండ్గా ఉంటాను, కానీ అది మిగతా వాళ్ళు అదే విధంగా తీసుకుంటారో తెలీదు. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. అందరినీ బాధ పెట్టి నేను మాత్రమే సంతోషంగా ఉండాలనుకోవట్లేదు. రాజ్, రాజ్ ప్లీజ్. అయ్యో, మనోజ్ వచ్చేసారు, పైకి లే ప్లీజ్. అటువైపురా రాజ్, వెళ్ళు, మనోజ్ వచ్చేస్తున్నారు ప్లీజ్. ఎందుకు ఇది? నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? లేదే, నేను ఎవరితోనూ మాట్లాడలేదు. నేను ఇక్కడి నుంచి విన్నాను, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అది ఎవరో నాకు తెలియాలి. ఇక్కడికి రావడానికి మీకు అధికారం లేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలిసి తీరాలి. మాట్లాడుతున్నారా నేను అడిగానా? ఇది నా ఇష్టం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలిసి తీరాలి. భావన, ఏమైంది?